అందరికీ నమస్కారం. రాశిఫలాలు టుడే ఛానల్ కి స్వాగతం. ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీ మీద ఒక స్త్రీ పగబట్టి హాని చేయాలని చూస్తుంది. మరియు మీ మీద ఒక స్త్రీ ఏడుపు కూడా ఉంది. మీ వ్యాపారం మరియు అభివృద్ధి మీద ఏడుస్తుంది. జాగ్రత్తగా ఉండండి. ఆ స్త్రీ యొక్క చెడు దృష్టి మీ మీద పడకుండా ఉండాలంటే మీరు దాన ధర్మాలు ఎక్కువగా చేయవలసిన అవసరం ఉంది. ఇక మీకు అంతా శుభమే కలుగుతుంది. శరీరానికి నూనె మర్దన చేయించుకొని కండరాలకు విశ్రాంతిని కలిగించండి. అలంకారాలు నగలపైన మదుపు చేయడం అనేది అభివృద్ధిని లాభాలని తెస్తుంది. మీ శ్రీమతితో వ్యక్తిగత రహస్యం పంచుకునే ముందు ఆలోచించండి. సాధ్యమైతే ఇది ఇంకొకరికి చేరే అవకాశం ఉంది కనుక చెప్పడం మానండి. ఎంతో జాగ్రత్తను చూపే మరియు అర్థం చేసుకునే స్నేహితుని కలుస్తారు. ఒక కష్టతరమైన పనిని చేసినందుకు మీ స్నేహితులు మిమ్మల్ని ఆకాశానికి ఎత్తేస్తారు. మీరు ఈరోజు ఖాళీ సమయంలో మీకు నచ్చిన పనిని చేయాలి అనుకుంటారు. కానీ అనుకోని అతిథి ఇంటికి రావటం వలన మీరు ఆ పనులను చేయలేరు. మీ సాదా సీదా వైవాహిక జీవితంలో ఈరోజు చాలా స్పెషల్ డేగానో చాలా బాగానో ఉంటుంది. ఈరోజు చాలా గొప్ప విషయాన్ని మీరు అనుభూతి చెందుతారు. ఇక చూసినట్లయితే మీ శ్రీమతితో మీరు చాలా మంచి సమయాన్ని గడిపే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎంతో జాగ్రత్తగా మీరు నడుపుకోవలసిన రోజుగా ఇది ఉంటుంది. ఒక కష్టతరమైనటువంటి పని ముందుకు వస్తుంది. ఆ పనిని కూడా మీరు సానుకూలంగా పూర్తి చేస్తారు. ఇంకా చూసినట్లయితే కుటుంబ సభ్యుల వైఖరి ఆవేదన కలిగిస్తుంది. భూములు ఇళ్ళ క్రయ విక్రయాల్లో సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. హార్డ్వేర్ నిర్మాణ సామాగ్రి ఫర్నిచర్ వ్యాపారులు జాగ్రత్తలు పాటించాలి. అద్దె వ్యవహారాలు పరిష్కారం అవుతాయి. అన్నదానం శుభప్రదం. ఆరోగ్య నైతికత విషయానికి వస్తే డ్రైవింగ్లో నిదానం పాటించండి. రాతకోతల్లో తప్పులు దొర్లే అవకాశం ఉంది. చెక్కులు పత్రాలు సకాలంలో అందకపోవటంతో ఇబ్బంది పడతారు. ఒక సమాచారం ఆవేదన కలిగిస్తుంది. సన్నిహితులతో ఉల్లాసంగా గడుపుతారు. శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధించండి. ధనలాభ విషయానికి వస్తే ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆర్థిక సంస్థలతో పనులకు ఆటంకాలు ఎదురే అవకాశం ఉంది. ఇక డబ్బు విషయంలో సన్నిహితులు మొహమాట పెట్టే అవకాశము ఉంది. విలాసాలకు ఖర్చు చేస్తారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆరాధన మంచిది. మరియు శ్రీ వెంకటేశ్వర స్వామి కవచ పారాయణం చేయడం కూడా శుభప్రదము. ప్రేమ స్నేహం విషయానికి వస్తే వ్యక్తిగత సౌకర్యాలను పెంపొందించుకునే ప్రయత్నం చేస్తారు. మీ ప్రయత్నాలకు అనుకోని ఆటంకాలు ఎదురే అవకాశం ఉంది. సన్నిహితులను మీ ఆలోచనలో భిన్నంగా వ్యవహరించడంతో మనోవేదనకు గురవుతారు. గోసేవ మంచిది. దూర ప్రయాణాలు విదేశీ వ్యవహారాల్లో అనుకోని ఆటంకాలు ఎదురే అవకాశం ఉంది. సినీ రాజకీయ రంగాల వారు కొత్త నిదానం పాటించాలి. ఉన్నత చదువుల కోసం చేసే ప్రయత్నాలు నిదానంగా పూర్తవుతాయి. తొందరపాటు చూపవద్దు. యోగ ధ్యానాలకు అనుకూల సమయము. ఆర్థిక వ్యవహారాల్లో అనుకోని చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది. విలువైన వస్తువులు కొనుగోలు చేసే సమయంలో జాగ్రత్తగా నాణ్యతను గమనించాలి. ఫైనాన్స్ చిట్ ఫండ్లు వడ్డీ నుంచి మీరు మాట పడాల్సి రావచ్చు. ప్రభుత్వ సంస్థలతో పనులకు ఆటంకాలు ఎదురే అవకాశం ఉంది. గౌరవ మర్యాదలకు భంగం కలగవచ్చు. పెద్దల నుంచి మాట పడాల్సి రావచ్చు. మరియు వడ్డీ వ్యాపారాలు జాగ్రత్తలు తప్పక పాటించాలి. శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించండి. ప్రయాణాలు చర్చల విషయంలో జాగ్రత్తలు పాటించండి. ఉన్నత విద్య కోసం ప్రయత్నాలకు ఆటంకాలు ఎదురవుతాయి. కన్సల్టెన్సీ విద్యా సంస్థలు మరియు చూసినట్లయితే మేనేజ్మెంట్ రంగాల వారికి జాగ్రత్తగా తప్పకుండా వ్యవహరించవలసి ఉంటుంది. సమావేశాలు ఆనందం కలిగిస్తాయి. గణపతిని ఆరాధించండి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించండి. చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సకాలంలో డబ్బు చేతికి అందక కొంత ఇబ్బంది పడతారు. పన్నులు బ్యాంకులో గలటువంటి పన్నులు అన్నీ కూడా సమస్యలు కూడా ఎదురే అవకాశములు కనిపిస్తున్నాయి. పెన్షన్ మెడికల్ క్లైములు వ్యవహారాలు పరిష్కారం అవుతాయి. గోసేవ వల్ల మంచి ఫలితం ఉంటుంది. ప్రత్యర్థుల నుంచి చిక్కులు ఎదురే అవకాశం ఉంది. న్యాయ విచారణ కారణముగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. సన్నిహితులు మిమ్మల్ని అపార్థం చేసుకునే అవకాశం ఉంది. మరియు పందాల పోటీల్లో దూరంగా ఉండాలి. మహావిష్ణువు ఆరాధన మేలు చేస్తుంది. ఇక లక్కీ సంఖ్య 4, లక్కీ కలర్ బూడిద.
ప్రతిరోజు ఈ విధంగా రాశిఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.